ఈ నెల 21న బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయిన రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరిక అంశంపై చర్చించారు. 21న మునుగోడులో జరిగే సభలో అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. స్పీకర్ అపాయింట్మెంట్ ఇచ్చిన వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. రేవంత్ రెడ్డి ఓ చిల్లర వ్యక్తి అన్న రాజగోపాల్ రెడ్డి ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నన్ను అడిగితే నేను పోలేదు, కానీ దాన్ని ఉల్టా ప్రచారం ఏం చేస్తున్నాడు, టీఆర్ఎస్ లో నువ్వు అడుక్కున్నావు రాలేదని చెప్పి. ఎందుకంటే ఉప ఎన్నిక వస్తే భయపడదు ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికే హుజూరాబాద్ తో ఎన్నికతోటి అక్కడ ఇచ్చిన ప్రజా తీర్పుతోటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు గ్రాఫ్ చాలా డౌన్ అయింది. ప్రజలు మళ్ళీ మునుగోడు ఎన్నిక అంటే ఎక్కడ ఓడిపోతామో అని చెప్పి ఒక రూపాయి డబ్బులు ఇవ్వకుండా సభ్యుల్ని అవమానించిన తీరు మీద కానీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రతిపక్షం లేకుండా 12 మంది ఎమ్మెల్యేని తీసుకోపోయిన తీరు కానీ ప్రాజెక్టులను చేసిన దోపిడీ కానీ రైతులని నిరుద్యోగులని ఈ రకంగా అన్ని సెక్షన్స్ 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి 2018లో ఇచ్చిండ్రా. కొత్త రేషన్ కార్డు లేవు, డెవలప్మెంట్ లేదు, 24 గంటల కరెంట్ అంటే 9 గంటలు కూడా చక్కగా వస్తలేదు, ఇప్పుడు జీతాలు టైంకి రావడం లేదు, రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసిండ్రు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, యువకులకు 3000 ఇస్తామని చెప్పి స్థలం ఉన్న పేదలకు ఇల్లు కట్టిస్తామన్నారు 3 లక్షల రూపాయలతో, అది లేదు, 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని ఇంతవరకు చేయలేదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూలి చేసిండ్రు, ఇచ్చిన హామీలను విస్మరించి తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిండ్రు అనేది తెలంగాణ ప్రజలకు ఇప్పుడు పూర్తి అవగాహన వచ్చింది. రాబోయే రోజుల్లో ఈ కుటుంబ పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అది బీజేపీ ద్వారా మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలో ఏర్పాటు కాబోతున్న సంగతి వాళ్ళకు అర్థమైంది. కాబట్టి అన్ని అబద్దాలు ఆడుకుంటా బుల్టిన్ ఎప్పటికీ షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.